అలు అర్జున్ గారు 2 రాంబాబు గారు అందరికీ నమస్కారం మా వరుడు కావల్లు ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు విచ్చేసిన మీ అందరికీ చాలా చాలా థాంక్స్ ముఖ్యంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి హాయ్ అలాగే మా నాగశౌర్య గారి అభిమానులకి మా నాగశౌర్య గారి సినిమాలను అభిమానిస్తున్న ప్రేక్షకులకి అందరికీ చాలా చాలా థాంక్స్ ముఖ్యంగా నేను అంటే సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ లో ఫస్ట్ సినిమా రాయటం ఈ ప్రొడక్షన్ లోనే మంచి పాటతో ఎంటర్ అయ్యాను అనుకుంటున్నాను అలాగే చెన్నబాబు గారు గాని వంశీ గారు చాలా ఎంకరేజ్ చేశారు ఈ ప్రొడక్షన్ తో ఇంకా నాకు ట్రావెల్ అవ్వాలని ఉంది అలాగే మా సౌజన్య గారు చాలా మంచి డైరెక్టర్ అవుతారు సౌజన్య గారు అంటే లేడీ డైరెక్టర్ లో ఇప్పుడు మనం పాత తరంలో భానుమతి రామకృష్ణ గారు గాని విజయ నిర్మల గారు గాని ఇప్పుడు నందిని రెడ్డి గారు గాని ఇలా ఈ కోవలోనే చాలా ఎక్కువ సినిమాలు చేసి చాలా విజయవంతమైన సినిమాలు చేస్తారని ఆశిస్తున్నాం చాలా ఆల్ ద వెరీ బెస్ట్ మేడం నాతో చాలా మంచి పాట రాయించారు అంటే నేను ఇదివరకు ఉయ్యాల జంపాల రాశా మజ్ను రాశాను అర్జున్ రెడ్డి రాశాను మజిలీ రాశాను ఈ వరుసలోనే ఈ వరుడు కావలను కూడా చాలా పెద్ద హిట్ అవుతుందని అనుకుంటున్నాను ఇంత మంచి సంగీతానికి ఇంత మంచి ట్యూన్స్ ఇంత మంచి కంపోజింగ్ చేసిన మా విశాల్ గారికి సార్ చాలా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా మంచి పాట ఇచ్చారు మా తెలుగు ప్రేక్షకులకి అలాగే మిగతా రెండు మాస్ సాంగ్స్ చేసిన తమన్ గారికి నాతో పాటుగా ఈ సినిమాలో లిరిక్స్ రాసిన సీతారామ శాస్త్రి గారికి అనంత్ శ్రీరామ్ గారికి శ్రీమణి గారికి అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ ముఖ్యంగా ఈ సినిమాలో డైలాగ్స్ రాసిన గణేష్ రావూరి గారు సార్ ఆల్ ద వెరీ బెస్ట్ సార్ అంటే నేను ఇంజనీరింగ్ చదువుకునేటప్పుడు త్రివిక్రమ్ గారు అంటే నాకు చాలా ఇష్టం ఆయన ఇన్స్పిరేషన్తోనే నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చా ఇంకొక చిన్న త్రివిక్రమ్ను మనం చూడబోతున్నాం ఈ సినిమాతో గణేష్ గారు ఆల్ ద వెరీ బెస్ట్ మీకు చాలా పెద్ద అంటే ఇంకా పెద్ద పెద్ద ప్రాజెక్టులకు మీరు పనిచేయాలి మీతో పాటు నేను కూడా పనిచేయాలి అలాగే ఈ ఈ కోలకళ్ళే పాట పాడిన సిద్ధ శ్రీరామ్ గారికి నాకు ఈ పాటకి చాలా మంచి కాంప్లిమెంట్ ఏంటంటే కళా తపస్వి కే విశ్వనాథ్ గారు దయని ఆయన పుట్టినరోజు సందర్భంగా కలిసినప్పుడు మీరు రాసింది ఏదన్నా ఒక పాట వినిపించమంటే చూపులే నా గుండె అంచుల్లో కుంచెలా నీదే బొమ్మ గీస్తున్నాయే పువ్వులా నా ఊహల గుమ్మంలో తోరణమవుతూ నువ్వే నించున్నావే ఈ రెండు లైన్లు వినిపిస్తే ఆయన చాలా మెచ్చుకున్నారు నా అదే చాలా పెద్ద అవార్డుగా ఫీల్ అవుతూ నాకు ఇంతటి మంచి అవకాశాన్ని ఇచ్చిన మా సౌజన్య గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్తూ అలాగే మా రీతు వర్మ గారికి చాలా అందంగా కనిపించారు ఆవిడ నాగశౌర్య గారికి రీతు వర్మ గారికి ఈ సినిమా పెద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని మీరందరూ థియేటర్స్కి వెళ్ళి 29th నుంచి ఈ సినిమాని పెద్ద హిట్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ సుమ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఎక్కువ మాట్లాడేసినట్టు